రాశి వార ఫలాలు జూలై 7th నుంచి 13th వరకు. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా గోచరిస్తుంది. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నాయి, అది బిజినెస్ పీపుల్కి అవ్వచ్చు, ఎవరికైనా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ కానీ షార్ట్ టర్మ్ గెయిన్స్ కానీ ఉన్నాయి. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయండి. డబ్బు ఖర్చు బాగా అధికంగా ఉంది ఈ రాశి వారికి ఈ వారం. ఉద్యోగస్తులకి మిశ్రమంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఎక్కువ ఖర్చు ఉందండి, అది ప్రత్యేకించి కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇంకా ఖర్చు ఎక్కువగా ఉంది. బట్ ఈ రాశిలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం డబ్బు ఖర్చు అధికంగానే ఉంది. ఈ వారం వీరికి మంచి పేరు ప్రతిష్టలు సమకూరుతాయి. దేహ కొంచెం నిద్రాబద్ధకం అధికంగా ఉంటుంది, సో దానివల్ల వీరికి పనులు కొంచెం డిలే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా అంత అనుకూలంగా లేదు ఈ వారము. సో ఉద్యోగరీత్యా వాళ్ళు కొంచెం అసౌకర్యానికి లోనవ్వడము, అంటే తిండి సరిగ్గా తినకుండా వర్క్ ఎక్కువ చేయాల్సి రావడము, వాళ్ళ ఎఫిషియన్స్కి తగ్గ గుర్తింపు దొరకపోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మ్యారిటల్ లైఫ్లో కూడా కొంతవరకు అనుకూలతలు, కొంతవరకు బంధువర్గం వాళ్ళ వల్ల వీరిద్దరి మధ్య, దంపతులిద్దరి మధ్య కలహాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏది ఎలా ఉన్నా కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారము మిశ్రమంగా ఉందనే చెప్పాలండి. మకర రాశి వాళ్ళు ఈ మిశ్రమ ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ప్రతిరోజు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే ఈ చిన్న నామాన్ని చదవడము, లేదంటే గోవింద నామాలు చదవడం వల్ల వీళ్ళు ప్రతికూలతలను అనుకూలతలుగా ఈ వారం అంతా మార్చుకోవచ్చండి. శుభం.